రైట్ రైట్ అండి. మరి మనతో పాటు ఉన్నారు విశ్లేషకులు రాజీవ్ రెడ్డి గారు. నమస్తే అండి రాజీవ్ రెడ్డి గారు. రాజీవ్ రెడ్డి గారు, మరి ఇప్పుడు పెన్షన్ విషయానికి వస్తే అమ్మమ్మలు తాతయ్యలు కావచ్చు వాళ్ళందరికీ ఒక 3,000 రూపాయల పెన్షన్ అంటే చాలా ఆనందంగా ఉండొచ్చు. కానీ కాకపోతే టీడీపీ అయితే ఆరోపిస్తోంది గెలిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయలు ఇస్తామని, కానీ దఫల వారిగా ఇచ్చామని చెప్పుకుంటాం అంటుంది. మరి ఎన్నికలు సమీపిస్తున్న ఈ వేళకు వచ్చేసరికి ఆ 3,000 రూపాయల పెన్షన్ వాళ్ళకి అందుతోంది, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు అనుకున్న వెంటనే అందుతుంది అనుకున్నది. మీరైతే ఏం చెప్తారు, అది దశల వారీగానే అన్నదంటారా, లేకపోతే కొన్ని వీడియోస్ చూడండి పాదయాత్రలు అంటారు, అంటే దాని మధ్య ఎందుకు ఆ భేదాభిప్రాయాలు? నమస్తే అండి. ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులకి, అర్చన గారికి, మీకు, రమేష్ గారికి, రఫీ గారికి, అరుణ గారికి అందరికీ నా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందు మనం ఇది మొత్తం ఈ మీరు చెప్పిన ఈరోజు 4 అంశాలు, ఒకటి పెన్షన్ కావచ్చు, గుంటూరు అంశం కావచ్చు, గోదావరి డిస్టిక్లో జరిగే ఈ పార్టీల మధ్య జరిగే ఇష్యూస్ కావచ్చు, తర్వాత వచ్చి జనసేన రాజమండ్రి పర్యటన, పద్మనాథంది, జగ్గంపేట కాన్స్టిట్యూషన్లో కావచ్చు, ఇవన్నీ మీరు ఓవరాల్గా ఒక ప్రాస్పెక్టివ్, ఓవరాల్ ప్రాస్పెక్టివ్లో తీసుకున్నప్పుడు రాజకీయం అనేది ఒక చదరంగం. ఆ చదరంగంలో ఏమవుతుందంటే ఎవరు ఎప్పుడు ఏ పామును ఎప్పుడు తీస్తాము అనేది ఒక క్రీడ. ఓకే, ఒక అంటే మనం ఇద్దరు రాజకీయం, మనం చదరంగం ఏమవుతాం, ఇద్దరం ఆడతాం. మామూలు రాజకీయంలో ఇప్పుడంటే ఒక 2-3 వచ్చున్నాయి, కానీ నేను పామును ఎలా కదుపుతాను అనేది నా గేమ్, మీరు ఎలా కలుపుతారనేది మీ గేమ్. నా ప్రాస్పెక్టివ్లో ఇక్కడ నేను ఏనుగును కలుపుతున్నా ఇది బలంగా ఉండొచ్చు, మీ ప్రాస్పెక్ట్లో ఇంకోటి నేను కలుపుతున్నా అని ఉంటుంది. సో ఆ ఆస్పెక్ట్లో చూసినప్పుడు మనం ఏం చేస్తాం, రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే రాజకీయంగానే ప్రతి ఒక్కటి ఈ బేరేజ్ వేసుకుంటారు, నాకు ఇది జరిగితే మంచి అవుతుందా కాదా అని అని వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్లు నేను చూసినప్పుడు, సి ఇది పెన్షన్ విధానం అన్నారు, వాళ్ళు 3,000 దాకా తీసుకొస్తామని అన్నారు, వాళ్ళ వర్షంలో ఏమంటున్నారు, మేము 3,000 తీసుకొస్తాము, దశల వారీగా తీసుకొచ్చాము, లాస్ట్కి వచ్చేసరికి 3,000 తీసుకొచ్చాము, విభజన మామూలుగా మీరు దాంట్లో పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన చాలా హామీలు అమలు చేయలేదని అంటారు, మేమేమో వీళ్ళు ఖురాన్గా భావించాము చేశామని అంటారు. వీళ్ళు కొన్ని హామీలు అమలు చేయనప్పటికీ అమలు చేయని చాలా ఉన్నాయి. ఎంప్లాయీ ఒకటి పెన్షన్, సిపిఎస్ రద్దు కానీ మీరు ఇన్సిడెంట్లు తీసుకున్నప్పుడు చాలా వరకు చేయలేదు, మెజారిటీ ఆస్పెక్ట్స్ చేయలేదు. సో ఇలాంటప్పుడు ఏమవుతుంది అంటే మీరు రాళ్ళదారి కూడా తీసుకోవచ్చు. రాళ్ళదారి కూడా ఏంటంటే ఒక కవింపు చర్యలు ఉంటాయి. ఏమంటే ఎప్పుడు కూడా అధిష్టానం కానీ పార్టీ కానీ రాళ్ళు వేయమని చెప్పరు. ఆ కింద ఉన్న వాళ్ళు లేకపోతే ఇంకొకరు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని ఆపాదించడం అవి జరుగుతూ ఉంటాయి, నిజంగా వేసుకోవచ్చు కూడా. కానీ ఒక రాజకీయ ఒక ఈ రాజకీయంలో ఇలాంటివి మంచిది కాదనేది నా అభిప్రాయం. ఇలాంటి ఉండకూడదు, గాలిగా అవడం తప్ప మధ్యలో చిన్న చిన్న వాళ్ళు దెబ్బతింటారు, దానివల్ల వచ్చేదంటూ ఏమీ ఉండదు, ఏ పార్టీకి ఉండదు. దాని ఇంకా చెప్పాలంటే కొంచెం తగిలించుకున్న అబ్బాయికి, తగిలించుకున్న వాళ్ళకి కొంచెం పెయిన్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, కొంచెం జనాలు కూడా సానుభూతి ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది ఆ ఆస్పెక్ట్లో చూసినప్పుడు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఏపీ రాజకీయాలు డిఫరెంట్. మనం ఒక నానుడు ఉండేది చిన్నప్పటి నుంచి, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎవరు గెలిస్తే, ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు గవర్నమెంట్ రూల్ చేస్తారని ఒక నానుడు ఉంది. సో అంటే ఒక ఈఎంఎల్ఏ గెలిస్తే 40 సీట్ల కంటే తక్కువ పడిపోతారు అని ఒక పార్టీలో ఉన్న నాయకులను చూస్తే, కోవూరు ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు, కోవూరు ఎమ్మెల్యే ఓడిపోతే 40 సీట్స్ కంటే తగ్గుతాయని అప్పుడు అతను టీడీపీలో ఉన్నప్పుడు. సో ఇలాంటి ఒక నానుడులు ఉండేవి మనం ఒక 20 ఇయర్స్ బ్యాక్ వెళ్తే, 2000లో అట్లా వెళ్ళినప్పుడు. సో ఈ ప్రాస్పెక్టివ్ మొత్తంలో చూసినప్పుడు ఏమవుతుందంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అంటే యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు. యుద్ధానికి సన్నద్ధం అయ్యేటప్పుడు ఏం చేస్తారు, అన్ని బాణాలన్నీ రెడీ చేసుకుంటారు. యాక్చువల్గా చెప్పాలంటే ఏంటంటే ఈ సోషల్ రీజనింగ్ జరుగుతూ ఉంది. లాస్ట్ 2-3 ఎలక్షన్స్లో చూసినప్పుడు సోషల్ రీజనింగ్ జరుగుతుంది. ఏపీలో అత్యధిక క్యాస్ట్ ఉన్న వాళ్ళు బీసీల తర్వాత బలిజ అంటారు, కొందరు కాపు అంటారు, కాపు కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. కాపు కమ్యూనిటీ ఓట్లలో ఎక్కువగా ఒకే దగ్గర ఉండబడే ప్రాంతాలను మీరు గమనించినప్పుడు ఒక 3-4 జిల్లాల్లో ఎక్కువగా ఉంటాయి. ఈస్ట్ వెస్ట్ డామినేటింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. సో ఇలాంటి దగ్గరలో ఏమైపోతుందంటే ఇప్పుడు యాక్చువల్గా ఏమిటి, ఇదే మనం శ్వాస ధ్యాస అంటున్నారు పార్టీలకన్నిటికీ, శ్వాసగా ధ్యాసగా మారిపోయింది. సో ఈ రెండు జిల్లాల్లో ఎక్కువ సీట్లు ఎవరు గెలిస్తే వాళ్ళకి గవర్నమెంట్ ఫామ్ అయిపోతుందనే దాంట్లో యాక్చువల్గా అంటే వీళ్ళు ఈ సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఇంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తే 2014లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేయలేదు, కానీ అంటే మీరు పోటీ చేయలేదు, సపోర్ట్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇచ్చారు, బయటే ఉన్నారు, బీజేపీ ముగ్గురు కలిశారు, ఎలక్షన్లో కంటెస్ట్ చేశారు. కంటెస్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 90% ఆఫ్ సీట్స్ దే ఓన్, 85-90% ఆఫ్ సీట్స్. తర్వాత వీళ్ళు విడివిడిగా పోటీ చేసినప్పుడు రివర్సల్ అయింది. సో ఇలాంటి సందర్భంలో
ఏం చేస్తారంటే జగన్ ఫస్ట్ నుంచి ఏమంటారు 105 అంటున్నాడు ప్లస్, సో అది స్ట్రాటజికల్ గా అనొచ్చు లేకపోతే ఎదుటివాడిని గెలిచే భాగంలో వ్యూహాత్మక ఎత్తుగడు కావచ్చు కావచ్చు అనే దాంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఏదైనా కానీ ఇది థ్రెట్టే, జనసేన ఇవి రెండు కలిస్తే వీళ్ళు కూడా ఫస్ట్ నుంచి కూడా స్ట్రాటజీగా వదిలేవాళ్ళు. నేను మేము 175 పోటీ చేస్తున్నాం, మా సీఎం జగన్ మీరు ఎవరు అని స్ట్రాటజీగా. ఎందుకనంటే అది యాక్చువల్గా ఏంటి, మేము 175 పోటీ చేస్తున్నాం, మీరు పోటీ చేస్తున్నారా, మీకు అభ్యర్థులు ఉన్నారని. ఎందుకనంటే అది స్ట్రాటజికల్గా వీళ్ళిద్దరు విడిపోయి వీళ్ళిద్దరు పోటీ చేయకుండా ఉంటే ఏమవుతుంది, వీళ్ళకొక ప్లస్ పాయింట్ అవుతుంది, ప్లస్ పాయింట్ అవుతుంది అని అనుకున్నారు. అంటే కేక్ వాక్ అవుతుంది అని. యాక్చువల్గా కూడా ఫస్ట్ మనం 2004 ముందు కూడా చూసినప్పుడు టీడీపీ స్ట్రాంగ్ గా ఉంది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో. గణాంకాలు చెప్తున్నాయి, రాజీవ్ చెప్పింది కాదు, గణాంకాలు చెప్తున్నాయి. ఆ స్ట్రాటజీస్ని తీసుకున్నప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరు కానీ కంబైన్డ్ అయి పోటీ చేస్తే వైసీపీకి కొంచెం టగ్ ఆఫ్ వార్ పడుతుంది. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ చూసాం కాబట్టి, 2014 స్టాటిస్టిక్స్ చూసాం కాబట్టి. సో ఈ టైంలో ఏమైపోతుందంటే, వీళ్ళు బీసీ ఓటు బ్యాంకుని తీసుకొచ్చాం, ఎస్సీని తీసుకొచ్చాం, పౌనశ్రీమిగా మార్చాం, వీళ్ళ స్ట్రాటజీస్ వీళ్ళకు ఉన్నాయి. సో ఓవరాల్ ప్రాస్పెక్టివ్లో చూసినప్పుడు ఏమైపోతుందంటే, ఆ క్యాస్ట్లో ఉన్న స్ట్రాంగ్ క్యాడర్ని ఒకరిని తీసుకొచ్చినప్పుడు, ఒక స్ట్రాంగ్ వ్యక్తిని తీసుకొస్తే కొంచెం ఓటింగ్ పోలరైజేషన్ ఒక 2% మన పక్క కన్వర్ట్ అవుతుందేమో అని. మీరు బాగా చూస్తే చెల్లబోయిన వేణుగోపాల్ని తీసుకోండి, మార్చిన వాళ్ళు, తర్వాత తోట నరసింహం గారిని తీసుకోండి, లాస్ట్ టైం హెల్త్ బాగాలేదని అతను వాళ్ళ మిసెస్ కూడా పోటీ చేయాలనుకుంటారు. తర్వాత మీరు చూస్తే పిల్లి సుభాష్ చంద్రబోస్, వీళ్ళందరూ కూడా ఒకే కాన్స్టిట్యూషన్ సంబంధించిన వాళ్ళు. మండపేట ఇప్పుడు ముగ్గురిని డైవర్సిఫై చేశారు, ఒక నియోజకవర్గంలో ముగ్గురు నాయకులు, తోట త్రిమూర్తులు గారిని తీసుకోండి. మీరు చూస్తే వీళ్ళందరూ మొన్న అగ్రెస్ట్ గా పోటీ చేసిన వాళ్ళు ఒకరికొకరు. మీరు ఏం చేస్తారు వీళ్ళందరినీ మార్చడం కానీ చూడండి. ఎందుకనంటే లాస్ట్ ఎలక్షన్స్ ఈజ్ డిఫరెంట్, ఈ ఎలక్షన్స్ 2019 ఎలక్షన్ డిఫరెంట్. మీ ఓటింగ్ పర్సంటేజ్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ ఒక క్లియర్ ఎడ్జ్ లో 51% ఓట్ షేర్ తో అతను గద్దెనెక్కాడు, సీఎం కాబడ్డాడు. ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ ఓటింగ్ పోలరైజేషన్ ఇక్కడ కానీ ఒక పర్సెంట్, 1 or 2% విల్ ప్లేస్ ఎ కీ రోల్ ఈసారి ఎలక్షన్స్ లో. కొన్ని దగ్గరలో మీరు 1 or 2% తో జీతాలు మారిపోతాయి. సో ఈ కీన్ కంటెస్టెంట్ లో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ప్రతి ఒక్క అస్త్రము అస్త్రశస్త్రాన్ని సన్నద్ధం చేసుకునే భాగంలో నేను అనుకోవటం ఇతన్ని కాపు నాయకత్వానికి ఇంతకుముందు 2-3 నాయకత్వాలకి ఇతని అధ్యక్షతతో జరిగాయి. సో ఇతన్ని తీసుకొచ్చినప్పుడు కాపు ఓటు బ్యాంకు ఒక కొంచెం పర్సెంట్ అయినా మనం చీర్చగలిగితే, షేర్ చేయగలిగితే ఏమవుతుంది, మనం ఎలక్షన్ లో మనకి కేక్ వాక్ అవుతుంది. ఇది రాజకీయాలు, ఎవరైనా సరే, ఇటుపక్క వాళ్ళున్నా ఇటుపక్క వాళ్ళున్నా, వాళ్ళు ఇటుపక్క ఉన్నా ఇటుపక్క ఉన్నా, ఊహ వాళ్ళు చేసుకునే వ్యూహంలో భాగమే మీకు ఆ ప్రాస్పెక్ట్ పెంచుకునేస్తారు. మీరు అదే చూడండి, జగ్గంపేట చూడండి, లాస్ట్ ఎలక్షన్ లో వీళ్ళకి 51% ఓటు బ్యాంక్ వచ్చింది జ్యోతుల చంటిబాబు. మీరు చూడండి, అదే 2014 మీరు చూసినప్పుడు జగ్గంపేట వీళ్ళు గెలిచారు, జ్యోతుల నెహ్రూ గెలిచాడు. జ్యోతుల నెహ్రూ గెలిచి పార్టీ మారాడు, వాళ్ళ అబ్బాయి జెడ్పీ చైర్మన్ అయ్యాడు వైసీపీ నుంచి. 51% ఓటు బ్యాంక్ ఉన్న దగ్గర కూడా వాళ్ళు ఎమ్మెల్యే క్యాండి మార్చారు. మీరు బాగా ఈ జగ్గంపేట కిందకే ఈ కిర్లంపూడి మండలం, ఇది ఒక మండలం, ఈ జగ్గంపేటలో ఉన్న మండలాల్లో ఇది ఒక మండలం. సో వీళ్ళు పిఠాపురంకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారని, పిఠాపురంకి వాళ్ళ అబ్బాయి టికెట్ అడుగుతున్నారని జ్యోతులు అని అంటున్నారు. కానీ నేను అనుకోవటం వీళ్ళ ఓన్ మండలం ఇక్కడే ఉంది కాబట్టి లోకల్ ఎమ్మెల్యేకి ఏమైనా ఇచ్చే ఛాన్స్, ఐ మీన్ దేవ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దేర్ ప్లాన్స్, వాళ్ళ ప్లాన్లో ఒక భాగమే ఉండొచ్చు. కానీ సో ఈ విధంగా ఏం చేస్తున్నారంటే, ఈ కాపు ఓటు బ్యాంకు మొత్తం కూడా ఒక పక్కకు పోకుండా, అంటే మీన్ వీళ్ళ పక్క కూడా కొందరు ఉంటారు, బట్ మెజారిటీ షేర్ అటు పోతుంది కదా. ఈ గణాంకాలను గడిచిన గణాంకాలను పరిశీలించినప్పుడు ఆ ఓటు బ్యాంకును కొంచెం దగ్గర చేసుకునే క్రమంలో వేసిన పాచిక అనుకోవచ్చు దీన్ని. ఎప్పటి నుంచి కూడా ఈ రోజుకి వచ్చింది కాదు, కానీ ఇది ఎప్పటి నుంచి అతను పార్టీ చేరుతాడు అనే టాక్ నడుస్తూ ఉంది.